कुलम जोड़म मतम जोड़म राजकीय जोड़म पार्टी चूड़ी मोस्ट ट्रांसपेरेंट ओट वेयनवाड़ना पर्वे दट मैन इज एलिजिबल फर् हाउस पट्टा ही शुड बी गिवन देयर इज नो कॉम्प्रोमाइज ऑन दैट। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పథకం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కొత్త ముహూర్తాన్ని నిర్ణయించింది. డిసెంబర్ 25వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. దీనికి అవసరమైన సన్నాహాలను త్వరలోనే చేపట్టబోతోంది. చట్టపరమైన ఇబ్బందులు, హైకోర్టు ఆదేశాలు, ఇతరత్ర కారణాల వల్ల 4-5 సార్లు వాయిదా పడిన ఈ పథకాన్ని ప్రారంభించడానికి నిర్ణయించిన తేదీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది, వివాదాస్పదమవుతోంది. అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామంటూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయడంలో వైఎస్ జగన్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి ఫలితంగా 10 నెలలుగా ఈ పథకం తేదీలు మారుతూ వస్తోందే తప్ప కార్యాచరణలోకి రాలేదు. తొలిసారిగా ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి రావటం వల్ల ప్రభుత్వం వాయిదా వేసింది. ఇక తరువాత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజైన 14వ తేదీన పంపిణీ చేయాలని భావించింది. అప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి చెందటం వల్ల మరోసారి వాయిదా వేయటానికే మొగ్గు చూపింది. ఇక మరలా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి రోజైనా పట్టా లెక్కించాలని భావించినా సాధ్యపడలేదు. చట్టపరమైన ఇబ్బందులు తలెత్తటంతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. అలాగే 15 స్వాతంత్ర దినోత్సవం నాడు, మహాత్మాగాంధీ జయంతి రోజైన 2 అక్టోబర్ ముహూర్తాన్ని ఖాయం చేసినప్పటికీ వాస్తవ రూపాన్ని సంతరించుకోలేకపోయింది ఆ పథకం. ఇక ఈసారి తాజాగా డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భారతరత్న, మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఎంచుకోవటం వెనుక వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేత జయంతి నాడు ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించటం ఆ పార్టీ అగ్రనేతల మెప్పు పొందటానికేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది విశ్లేషకులు. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందంటూ కొద్ది రోజుల క్రిందట చెలరేగిన ఊహాగానాలకు మరింత బలాన్ని ఇచ్చినట్లవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. కాగా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 30 లక్షల మందికి పైగా అర్హులైన పేదలకు సొంత ఇంటిని నిర్మించి ఇవ్వటానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రారంభించడానికి బీజేపీ మలితరం గాడ్ ఫాదర్ గా భావించే వాజ్పేయి జయంతిని ఎంచుకోవటం ఆ పార్టీ కేడర్ ను కూడా ఆకర్షించినట్లవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు వైఎస్ జగన్ తన పేరును, తన తండ్రి పేరును పెడుతున్నారంటూ బీజేపీ కేడర్ చేస్తోన్న విమర్శలకు కూడా చెక్ పెట్టినట్లవుతుందని అంటున్నారు విశ్లేషకులు. కాగా డిసెంబర్ 25వ తేదీన డీ ఫామ్ తో పాటు ఇంటి స్థలం పట్టాలను ఇస్తామని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. కోర్టు స్టే ఉన్న చోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొంది. అదే రోజున 15 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా మొదలు పెట్టబోతోంది. ఇక ఈ పథకం ద్వారా మొత్తం 30,68,821 మంది పేదలకు లబ్ధి కలుగుతుంది. మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్.